हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मेन थिंग एंटे चैनल अंदर कंटेंट चाल मंद चूस्त बट एवरू सब्सक्राइब चेयडम लेदु 100 लो 2 मेंबर्स मात्रमे सब्सक्राइब चेस्तुन्नारु सो इप्पटि वरकु एवरैना सब्सक्राइब चेयनि वाळ्ळु उंटे सब्सक्राइब चेयंडि दीनि वल्ल मीकु एटुवंटि लास् अनेदि लेदु अंड ఒకవేళ ఏమైనా ఇంపార్టెంట్ వీడియోస్ నేను పోస్ట్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్లు వస్తాయి అంతే తప్ప మీకు ఎలాంటి లాస్ అనేది లేదు కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మనం ఏ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయినా ఏ వెహికల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయినా ఈజీగా ఎలా తెలుసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకుందాం అనుకోండి సో ఇంతకుముందు వాళ్ళు సెకండ్ హ్యాండ్లో తీసుకొని మళ్ళీ మనకు సెకండ్ హ్యాండ్లో సేల్ చేస్తున్నారా లేకపోతే అది ఓన్లీ ఫస్ట్ హ్యాండ్ వెహికల్ అనే ఇటువంటి డీటెయిల్స్ అన్నీ మనం తెలుసుకోవచ్చు ఈ యాప్ యూజ్ చేసి సో ఫుల్ వీడియో చూడండి ఫస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి అందులో ఆర్టీఓ వెహికల్ డీటెయిల్స్ అని సెర్చ్ చేయండి లేకపోతే నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను అయితే ఇక్కడ యాక్చువల్గా అన్ని ఒరిజినల్ యాప్స్ లేవు కాబట్టి సో స్పెసిఫిక్ అప్లికేషన్ మనకి కావాలి కాబట్టి ఇక్కడ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది బట్ మీకు దొరకకపోవచ్చు సో నేను అందుకోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను లేకపోతే కామెంట్ సెక్షన్లో చెక్ చేయండి సో ఆర్టీఓ వెహికల్ డీటెయిల్స్ అని ఇలా సెర్చ్ చేశాక మీరు పైనకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ వెహికల్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ వెహికల్ అని ఉంది చూడండి ఇక్కడ మన ఫ్లాగ్ సింబల్ వచ్చేసి సో దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి నేను ఆల్రెడీ దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను ఇది ఒరిజినల్గా చూపిస్తాయి ఇవి చాలామంది ఫేక్ ఉన్నాయి కాబట్టి మీకు ఒరిజినల్ అప్లికేషన్ నేను ఇక్కడ చెప్తున్నాను నెక్స్ట్ ఈ యాప్ ఓపెన్ చేశాక మనకి చాలా ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ వెహికల్ ఓనర్ ఇన్ఫర్మేషన్ కార్ ఇన్ఫర్మేషన్ బైక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది కదా సో ఇక్కడ నేను వెహికల్ ఓనర్ ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేస్తున్నాను సో మీరు ఒక వెహికల్ యొక్క నెంబర్ని బట్టి వాళ్ళు ఓనర్ ఎవరో తెలుసుకోవచ్చు సో ఇక్కడ నేను కార్ని సెలెక్ట్ చేసుకున్నాను మీరు ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కార్ ఆర్టీఓ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేశాక మన వెహికల్ నెంబర్ అడుగుతుంది సో మీ వెహికల్ యొక్క నెంబర్ని అక్కడ మీరు ఇచ్చేసేయండి ఇచ్చేసి సర్చ్ పైన క్లిక్ చేసేయండి వన్స్ సర్చ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఆ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఓనర్ నేమ్ మేకర్ మోడల్ ఫిట్నెస్ అప్ టు వెహికల్ ఇన్సూర్డ్ అప్ టు రిజిస్ట్రేషన్ డేట్ వెహికల్ ఏజ్ ఫ్యూయల్ టైప్ అన్నీ ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ వెహికల్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మనకి చూపిస్తుంది సో ఇక్కడ ఏ రిజిస్ట్రేషన్ అథారిటీ కింద వస్తుంది ఇంజన్ నెంబరు ఇక్కడ ఫ్యూయల్ నామ్స్ అడ్రస్ ప్రతి ఒక్కటి కార్కి సంబంధించిన ఏ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది కంప్లీట్గా అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనం వెహికల్ ఓనర్ ఇన్ఫర్మేషన్లో ఓన్లీ నెంబర్ కొడితే మొత్తం డీటెయిల్స్ వచ్చినట్టే ఇందులో డైరెక్ట్ కార్ ఇన్ఫర్మేషన్ అంటే ఓనర్ ఇన్ఫర్మేషన్ కాకుండా మన కార్కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ బైక్ అన్నీ ఇస్తాయి సో మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్